ఇప్పుడు మాయ తెంపుతున్నాను కానీ ఇంతకుముందు మాయ తెంపడం కాదు నేను, మిగతాళ్ళందరూ తెంపడం మాయ తెంపడం కాదు. అమెజాన్ అడవుల్లోకి వస్తావా? సీడ్స్ కాదు, వీటిని ఇట్లా తీసి కర్రీలు కలుపుకోవాలి, అది బాగుంటుంది చూడండి. అది చైనా లైట్ అంటారు దాన్ని. ఈ చైనా లైట్ పోకర్ కొడతా ఉంటాం, మకసేన్ గిర్రం తిరుగుతా ఉంటుంది నైట్ అంతా. నైట్ అంతా అమెజాన్ డీప్ అడవుల్లోకి వెళ్తున్నాము. ఈ నాకు కూడా తెలుసు కానీ మా నాన్న చెప్తున్నా. ఇదేందో కాఫీ కొట్టుడు. హలో గాయస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఎపిసోడ్. మనం ఈ ఛానల్లో పెద్దగా యాక్టివ్గా లేము, ఐ నో, బట్ కుదరట్లేదు అన్నమాట వీడియోస్ చేయడానికి. విషయం ఏంటంటే ఇవాళ నేను మళ్ళీ మా విలేజ్కి వచ్చాను. విలేజ్లో మక్కలు తెంపి కాల్చి తిందామని వచ్చాను యాక్చువల్గా. సో అదే చేయబోతున్నాం ఇప్పుడు. నాతో పాటు ఈశాన్ గారు కూడా వచ్చాడు, వాడు కూడా ఇప్పుడు ప్రెసెంట్గా ఎంజాయ్ చేస్తున్నాడు. సో అందరు కలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మక్కలు ఫస్ట్ తెంపుదాం మక్కలు. ఓ బై ద వే, ఇప్పుడు నేను తెంపబోయే మక్కలు మాయ అన్నమాట. సో ఇప్పుడు మాయ తెంపుతున్నాను కానీ ఇంతకుముందు మాయ తెంపడం కాదు నేను, లైక్ టెన్త్ నా టెన్త్ క్లాస్ కన్నా ముందు అనమాట. మిగతా వాళ్ళందరూ తెంపడం, మాయ తెంపడం కాదు నేను. దొరకడం కాదు కూడా, ఊర్లో తెలుసుగా మీకు, లైక్ మక్కలు తెంపడానికి పోతూ ఉంటారు. అయితే మీ సైడ్ పోతారు నాకు తెలియదు కరెక్ట్గా. మీలో ఎంతమంది చిన్నప్పుడు వేరే వాళ్ళ, మేము మక్కలు అంటాం, కొంతమంది కంకులు అని కూడా అంటారు, కంకులు తెంపి కాల్చుకొని తిన్నారు దొంగతనంగా? దొరికిన తర్వాత ఇది మీ కాదని చెప్తాం, అఫ్కోర్స్ వాళ్ళు దొరకబెట్టిన వాళ్ళకి మీదని చెప్తాం ఏంటి. సో అలాంటి మెమరీస్ మీకు కూడా ఉంటే లైక్ ఫీల్ ఫ్రీ టు షేర్ విత్ అస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చరణ్, బై ద వే నాతో పాటు చరణ్ కూడా వచ్చాడు, చరణ్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఆ పొలం లోపలికి వెళ్ళి మక్కలు తెంపుకొద్దాం, లెట్స్ గో. సో నాన్న ఎన్ని కంకులు కాల్చబోతున్నాం ఇప్పుడు మనం? 20 కంకులు కాల్తాం. అందరు ఈశాన్ గారు తింటాడు కదా? ఈశాన్ గారు కూడా తింటాడు. ఎన్ని ఎకరాలు వేసినాం నాన్న మనం కంకులు? 3 ఎకరాలు. 3 ఎకరాల కంకులు. మరి ఎట్లా వస్తుంది, మరి బాగానే వస్తుందా పంట? పంట బాగానే వస్తుంది కానీ నీళ్లు లేవు, బావిల నీళ్ళు లేవు అని పందుల మీద అయితే పందుల బాధలు, నీళ్లు లేవు, అది ప్రాబ్లం. కరెంట్ ఎట్లా ఉంది నాన్న? ఇప్పుడు హరీష్ రేవంత్ రెడ్డి వచ్చింది కదా, కరెంట్ బాగున్నది. ఎప్పట్లాగానే ఉందా? సో గాయ్స్, ఇవే మనం పొలాలు, పొలాల్లోకి ఎంటర్ అయిపోయినాము. అమెజాన్ అడవుల్లోకి వస్తావా నాన్న? పండు మక్కలు చూడడం మీద ఫస్ట్ టైం అట, అది రాదుగా. ఆమె మక్కలు ఎప్పుడు పోలే పొలంలో, వాళ్ళ మక్కలు ఏదే కావచ్చు. ఆ పండు ఇప్పుడు వేసారా మక్కలు మీరు? ఫస్ట్ టైం పాడి చే మక్క పొలంలోకి మాట్లాడవడం ఫస్ట్ టైం అండి. సో వాటర్ లేవంటున్నానా? లేకుంటే ఇంకా మంచి ఐడియా. ఇంకా 15 రోజులు నీళ్ళు ఉంటే మస్తు ఉంటుండే. ఇంకా సర్లే, ఏం చేస్తాం మనం ఇక? 110 రోజులు అయింది ఇది వరకు. ఓ పండు నువ్వు ఆగు, నీకు తెలియదు రోడ్డు. ఫస్ట్ టైం మక్క పొలంలోకి వచ్చింది. సో అనిపిస్తుంది మక్క పొలాలు చూస్తుంటే బాగా అనిపిస్తుందా? ఇక ఈ మక్క యొక్క లీవ్స్ ఇవన్నీ సీడ్స్ కాదు, వీటిని ఇట్లా తీసి కర్రీలు కలుపుకోవాలి, అది బాగుంటుంది చూడడానికి. అంటే మక్కలు తింటాం మేము ఊర్లో, మేము కొనుక్కొని తింటుంది కానీ పొలంలోకి ఇప్పుడు రాలేదు. మరి ఓవర్ యాక్షన్ చేస్తాం అనుకోకండి, అట్లా ఉంటుంది మరి కొన్నిసార్లు. అవునా అన్న, నీకు నేను ఒక విషయం చెప్పనా? ఇప్పుడు మనం పండిస్తాం మక్కలు, మక్కలే కాదు ఏదైనా సరే మనం పండించే మొత్తం పంటలో మనుషులే తింటారు అనుకుంటున్నాను. తినరు, ఇంట్లో నూనె వెళ్తుంది. మనుషుల కోసమే అనుకుంటున్నాం మొత్తం? కాదు కాదు, అంటే భూమి మీద పండించే పంట మొత్తంలో దాదాపు 70% పంట జంతువులకు ఎత్తారు. ఎందుకు? జంతువులను చంపుతుంది నీకు. సో గాయస్, మా పొలంలోకి పందులు అవి రాకుండా మా నాన్న జుగాడు చేశాడు. చెప్పిన ఏంది ఇట్లా? అది చైనా లైట్ అంటారు దాన్ని. ఈ చైనా లైట్ పోకర్స్ కొడతా ఉంటాం, మకసేన మీదకి వెళ్ళి గిర్రం తిరుగుతా ఉంటాం నైట్ అంతా. అది మంచిదే నాన్న. ఇక అది తిరుగుతా ఉంటే ఎవడన్నా పందులు ఏమనుకుంటాయంటే అరే మనిషి వస్తాడు లైట్ పట్టుకున్నాని రావన్నట్టు. ఇది అరుస్తా ఉంటుంది. ఇదేమో ఇక ఇది యూట్యూబ్ నుంచి అది వాయిస్ రికార్డ్ చేయాలి. సువర్ కావాలంటే అది చూపిస్తా, పంది వాయిస్ ప్లే చేస్తే ఓకే. పందిని పట్టినప్పుడు అరుస్తా చూడండి సౌండ్. ఆ సౌండ్ ఇలా రికార్డ్ పెట్టారు. ఇప్పుడు దొరికిపోయిన పంది అరిచినట్టు అర్థం ఉంటుంది ఇది. మిగతా పందులు అబ్బా పట్టిర్రా మా పందిని అని చెప్పి పారిపోతాయి.
తెంపుదాం ఎడ తెంపుదాం చెప్పు తెంపు ఇడ తెంపుకో లోపలికెళ్ళి కదా తెంపుకో ఓకే గైస్ అంత బురద ఉంటుంది ఫస్ట్ టైం పండు నువ్వు మక్క పొలంలోకి వచ్చినావు కాబట్టి తెంపు తెంపు మనం నిషేధంతో తెంపు నాకు తెలియదు చెప్పు తోండి జాడపడితే అంత ఈ మక్క తెంపు మేరస్ బాయ్ బుడోస్ బుడోకొని జర హారతోడు ఓర్ పర్లడి దాడు అటోడు 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 తెంపు దాన్ని పండు నువ్వు మంచిగా చెట్లు ముట్టుకుంటున్నావు కానీ మొత్తం ఈ వల్లంతా గోక్తది తర్వాత ఒంపరా బుసి జడరి చేయి ఇదంతా అది కాదు అది కాదు ఇది కూడా ఒమార బుసి జడరి చేయి గైస్ ఫస్ట్ మొక్క తెంపినాము ఇంకా 19 తెంపేద్దాం వెళ్ళిపోదాం ఇక అంతే ఇంకా తెంపరా నాన్న ఇంకోటి తెంపరా నాన్న తెంపుకో ఒక మంచిది అరే చిన్న చిన్న ఉన్నాయి నాన్న గిడ్డు చూడు అదే వాటర్ లేకనే కదా ఇవంతా వాటర్ లేకనే చాలా ఇదో తెంపుదాం తెంపుకపోతున్నాను ఎవరైనా మనకి చూసి అటు ఓలో పెట్టిన ఆడికిడికి చూసి నా రోడ్డు పండి ఆయన తెంపుతారు ఊర్లో అందరు వేసిరు కదా మక్కలు ఇవ్వలేదు ఇంకెవరు వెళ్ళి మక్కలు మనం తప్ప తినేటోడు తింటానే ఉంటాం కామది తినేటోడు తింటానే ఉంటాం అమెజాన్ డీప్ అడవుల్లోకి వెళ్తున్నాము ఓకే తెంపేటప్పుడు లోపల దొంగతనం చేసేటప్పుడు అడిగిపోతానంటే ఒకటి తెంపుతపడ్డు రైట్ చరణ్ ఇగో ఈ మక్కని తెంపబోతున్నాం మనం లే ఈ మక్కని తెంపబోతున్నాం సో ఈ విధంగా సింపుల్గా 3 మక్కలు తెంపేశాము మిగతా అంతా అడిదికి తెంపుతాం పా అండి వెళ్ళిపోతాం ఇక మొత్తంగా మేము ఇక ఇన్ని మక్కలు తెంపుకొచ్చినాము నానా కాదు ఇప్పుడు ఎట్లా సగం తీసి నువ్వు అంట పెట్టు పోయి అంట పెట్టు నేను పెడతాను సో గాయ విషయం ఏంటంటే ప్రొసీజర్ ఇది మొత్తం తీయకూడదు సగం తీయాలి సగం ఉడుకుతాయి మంచిగా అవునా ఉడికినాక ఆ నిప్పుకల మీద కాల్చుకొని తింటే మా భలే రుచి ఉంటుంది ఇది నాకు కూడా తెలుసు కానీ మన అర్థం చెప్తున్నా ఇదేందో కాఫీ కొట్టుడు సగం చిన్న మా ఊరు మొత్తంలో పెద్ద గజ దొంగని నేను నాకే చెప్తున్నాను అందరూ అది అక్కడ కూర్చున్నా చూడండి చిన్నప్పుడు దొంగల లీడర్ అతను మావాడు ఇన్స్ట్రక్ట్ చేస్తాడు మేము పోయి తెంపుకొచ్చి వెళ్ళాం దొరుకుతాయి మాకు సంబంధం ఇటు ఎవరు కూడా తెలియదు అంటాడు సో గాయస్ అంతకన్నా ముందు మనం ఇక్కడ మంట పెట్టుద్దాం సక్సెస్ఫుల్గా మనం మంట పెట్టేశాము సో గాయస్ మీరు చూసినట్టయితే ఇందాకే మేము మా పొలం జంగిల్లో పోయి మంకలు పట్టుకున్నాం ఇదిగో మొత్తం దాన్ని బూజ్ తీసేసాం పైన ఉన్న దాని లేయర్స్ అని తీసేసి ఇప్పుడు డైరెక్ట్ కాలుస్తాము ఇదిగో మా ఈషు గాడు కూడా వచ్చాడు ఇవాళ డాడీ ఎంజాయ్ చేస్తున్నావు డాడీ నువ్వు వాడు ఇబ్బంది పడుతున్నాడు ఇదిగో మా మమ్మీ గారు మంట పెడుతున్నారు ఇక్కడ సో గాయ్స్ ఈ విధంగా మక్కలు పైన పెట్టి కాల్చాలి ఈసుగాడు లోపలకు పోయి ఎంజాయ్ చేస్తాడు ఇప్పుడు అత్తయ్య చూడు వెళ్ళిళ్ళు తడతారు అందరు ఆడదాకత్తయ్య ఏయ్ తప్పించుకుందాం డాడీ ఇంట్లోకి వెళ్ళి ఏయ్ వాటర్లోకి వెళ్ళి తప్పించుకుందాం ఏయ్ 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 ఆ వాటర్ పడుతున్నాయి డాడీ వచ్చింది డాడీ ఇది అయ్యో అయ్యో ఏ మళ్ళీ ఏ
ఇచ్చుకున్నాడు. ఇప్పుడు అదే మరి చెప్తాను, ఇప్పుడు అయిపోయింది అదే. బంద్ అయిపోయింది. తేయితా తేయితా డాడీ తేయితా. ఏ మగ్గి మరిగి. సో గైస్ మీరు చూసినట్టయితే ఇప్పటిదాకా నేను వాటర్ లో దుంకాల్సి వచ్చింది. మా ఈషు గాడు చూడండి ఆ పంది గాడు, వాడికి వాటర్ అంటే బాగా ఇష్టం. వాటర్ లో ఎట్లా చూడు, తడిసిపోయి పాలు తాగుతుంది. ఇప్పుడు ఆకలేదు. సో అదిగా మక్కలు తీస్తున్నారు. కాదా అట్లా తినతున్నా, ఉడికింది మంచిగా తెంపరా. తెంపుడైతే ఇట్లానే తినడానికి. ఈ రోడ్డు మీద అమ్మాయి టికెట్ ఉండదు కదా, అవి ఏంటి మనం ఇప్పుడు ఫ్రెష్ తెప్పుతాము. ఇగో ఫస్ట్ కంకి. టేస్ట్ బాగుంది యాక్చువల్గా. ఇంకా మా మమ్మీ మా అన్న నాన్న చరణ్ ఇక వాళ్ళు చేస్తున్నారు, తింటున్నా. సో గైస్ మేము ఇంటికి వచ్చినప్పుడల్లా ఇదిగో మావిడ మమ్మీ పొలంలో వేసిన మిర్చి ఇలా తెంపుకొని వెళ్తాం మేము. మిర్చి టమాటా టమాటా ఉందా తెంపుతావు ఇప్పుడు? వంకాయలు. ఓ టమాటాకి చాలా ఉంది కదా గైస్. ఇగో మమ్మీ వాళ్ళు బయట కొనరు, కంప్లీట్గా ఇంట్లోనే పండిస్తారు. అండ్ ఇదే బెస్ట్ యాక్చువల్గా, ఇంట్లో ఉన్నప్పుడు ఎటువంటి రోగాలు కూడా రావు మనకు. సో ఇలా కింద అంతా వెజిటేబుల్ వేసింది మమ్మీ. అండ్ ఇక్కడ టమాటాలు, ఇక్కడ మిర్చీలు, అక్కడ ముందు అవతలకైతే క్యాబేజీలు కూడా వేశారు. క్యాబేజీలు వంకాయలు వేశారు. క్యాలీఫ్లవర్ కూడా. క్యాలీఫ్లవర్కి క్యాబేజ్ తేడా పండు. ఫ్లవర్ లెక్క ఉంటుంది, ఇది క్యాబేజీ గడ్డ లెక్క ఉంటుంది. అరే సేమ్ సేమ్ చెట్టు కదా? సేమ్ కాదు, డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. నాకు కూడా తెలియదు విషయం. సో గైస్ ఇది ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇదిగో అలా ఇంట్లో వాళ్ళంతా అంతా ఫ్యామిలీ. బాగుంది టేస్ట్ అయితే బాగుంటుంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న మొక్క చిన్నదాన్ని మనే అన్నమాట. ఇగో ఇవన్నీ అలాగే తెంపుకొచ్చినాం ఇందాక మనం. ఓవరాల్గా అయితే ఇట్స్ గుడ్ యాక్చువల్లీ, నాట్ బ్యాడ్. పండు ఎట్లున్నాయమ్మా టేస్ట్? బాగున్నాయా మక్క? డాడీ ఎలా ఉందిరా? బాగానే ఉంది నాన్న, మంచిది. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ ఇషు బై చెప్పు డాడీ. వీడు చూడడానికి చిన్న ఉన్నాడు కానీ పెద్ద కోతి ఆడాడు, అందరినీ ముప్పు తిప్పలు పెడతాడు.